అందరికీ నమస్కారం. నా పేరు సావిల్ సుభాష్ చంద్రబోస్. మాది వెలేరుపాడు మండలం రుద్రమ్మకోట గ్రామం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల ముంపుంకురవుతున్నటువంటి మా గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామానికి సంబంధించి పునరావాస కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి రెవెన్యూ పరిధిలోని చల్లవారిగూడెంలో ఇక్కడ పునరావాస కాలనీ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఈ చూపిస్తున్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి పునరావాసంలో భాగంగా నిర్వాసితులకు నిర్మిస్తున్న ఇళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు నిర్వాసితులకు కాలనీల నిర్మాణం పూర్తి చేయలేదు. ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి ఇల్లుని వాటికి రంగులేసుకొని అవి పేపర్లలో వాళ్ళ పత్రికా ప్రకటనలు ఇస్తూ మీడియా సమావేశాలు పెడుతూ శరవేగంగా పునరావాసం అని చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా వాస్తవిక పరిస్థితుల్లో పునరావాసం పూర్తవలేదు. అదేవిధంగా గోదావరి పక్కన ఉన్నటువంటి మా గ్రామాల్లో గోదావరి వచ్చినప్పుడల్లా అడావుడి చేస్తూ అది ఇదని చెప్పి నిర్వాసితుల్ని బయటికి పంపిస్తున్నారు. అక్కడ బయటికి వెళ్ళిన తర్వాత అద్దెలు కట్టుకోలేక నిర్వాసితులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నారు. కాబట్టి ఒకసారి చూడండి మీరే, ఏమాత్రం కూడా ఇక్కడ పనులు పూర్తవలేదు, నత్తనడకను సాగుతున్నాయి ఈ కాలనీల నిర్మాణాలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను పోలవరం నిర్వాసితులకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పినటువంటి మనిషి వాడ దాటే వరకు వాడమల్లయ్య, వాడ దాటాక బోడమల్లయ్య అన్న సంధాన నిర్వాసితులకు గాలి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆర్ఎన్ఆర్లో భాగంగా నిర్వాసితులకు 10 లక్షల ప్యాకేజ్ ఇస్తాను. గతంలో మా తండ్రి గారి హయాంలో 115,000, 130,000 రూపాయలకి పరిహారం పొందినటువంటి భూములకు మరలా ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇస్తానటువంటి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఆ దిశగా ఎక్కడ కార్యాచరణ చేపట్టలేదు. కానీ పత్రికా ప్రకటనలు మీడియాలో మాత్రం ఊదర కొడుతున్నారు పోలవరం నిర్వాసితులకు అచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం. ఎక్కడా కూడా పోలవరం నిర్వాసితులకు ఎటువంటి పునరావాస నిర్మాణం కానీ మౌలిక వసతులు కానీ ఎక్కడా కల్పించకపోవడం అత్యంత దౌర్భాగ్యకరమని తెలియజేస్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.